హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మా వరకు వస్తే మీరు అన్ని అనుకున్నవి ఫుల్ఫిల్ అవడం, చెప్పినవి చేద్దాం అనుకున్నవి, ప్రయత్నం అయితే డెఫినెట్ గా ఉందండి, 100% ఉంది. ప్రయత్నం మాత్రం 100% ఉంది. అదే సొంత భవనం కట్టి, అదే డెఫినెట్ గా ఉందండి. ఇది మేబీ టైం టేక్స్ అంతేనా? అంతే, అంతేగాని అదేదో చెప్పి చేయకుండా ఉండడం అనేది క్వశ్చన్ కాదు అక్కడ. అది మాత్రం తన ప్రయత్నం, ఎందుకంటే ఇట్ ఈస్ క్లీన్లీ లెఫ్ట్ టు ప్రెసిడెంట్ గారు. ఎవరు? కృష్ణబాబు. ఓకే, తను హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, మనం కూడా డెప్యూటీ సీఎం గారితో మాట్లాడారు, ఆయన కూడా ప్రామిస్ చేశారు. ఓకే, జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఖచ్చితంగా ఆయన చెప్పింది 100% చేస్తాడని నమ్మకం మాకందరూ కూడా ఉంది, చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ అంటే మేముంటుంది ఏంటంటే, ఈ అల్టిమేట్ తను కాబట్టి తన డెసిషనే కదా ప్రెసిడెంట్ అనేది. ప్రెసిడెంట్, బట్ మేమందరం కూడా ఏంటంటే జరగాలని మంచిదని కోరుకుంటాం. అదే కదా మెంబర్స్ అందరూ థింకింగ్, ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకుంటాం, మా అసోసియేషన్ బిల్డింగ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం కూడా కదా. అవును, సో అది ఆ ప్రయత్నంలో ఉన్నారు, జరుగుతుందని అనుకుంటున్నాం. మీరు చాలా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి, అందరితో సాఫ్ట్ గా స్మూత్ గా, అంటే ఏదో మన వాళ్ళు పద్యం చెప్తారు కానీ నొప్పించక తాను ఒక్క తప్పించుకో తిరుగు. నేను అలా ప్లాన్ చేయను, అదే నేను అనుకుంటున్నా. నేను అలా ప్లాన్ చేయను, టైప్ కాదు, కాదు. మీ ఒరిజినల్ నేచరే అది, బేసిక్ గా ఎంతమందితో ఉన్నా అంతమందితో బాగా ఉండి వెళ్ళిపోయే నైజం మీరు బేసిక్ గా. కానీ నేను ఒక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అడగట్లేదు, కానీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఇది. మీరు ఒక సీనియర్ యాక్టర్, 450 సినిమాలు యాక్ట్ చేసి స్టిల్ బ్యాటింగ్, స్టిల్ బ్యాటింగ్. ఇప్పుడు మొన్న హేమ ఇష్యూ జరిగింది, చాలా ప్రీకన్సీవ్డ్ నోషన్తో అమ్మాయిని దానిలోంచి ఇచ్చేసారని అసోసియేషన్ నుంచి. ఇప్పుడు తను ఏం చేయలేదండి, ఇట్ ఈస్ యూజ్ సస్పెన్షన్, డిలీట్ చేయలేదు, అసోసియేషన్ నుంచి బయటికి గెంజలేదు. సస్పెన్షన్ మాత్రం అంటే సస్పెన్షన్ ఎందుకు చేశారంటే, బయట నుంచి వస్తున్న ఫోర్సెస్, అంటే మీరు ఆ అమ్మాయిని కస్టడీ కోర్టు తీసుకున్నారు కదా, కస్టడీ కోర్టు తీసుకున్నప్పుడు కూడా మీరు స్పందించలేదంటే అని అడిగారు. ఓకే, ఇప్పుడు కస్టడీకి తీసుకోవరకు వరకు తీసుకోక మునుపు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు, ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు, హేమని సస్పెండ్ చేయలేదు. ఎప్పుడైతే కర్ణాటక వాళ్ళు బెంగళూరులో కస్టడీకి తీసుకొని, అంటే కేసు ప్రూవ్ అవ్వలేదు, కేసు ప్రూవ్ అవ్వలేదు, ఆమెకి ఇచ్చిన నోటీస్ కూడా ఏంటంటే, హేమకి ఇచ్చిన నోటీస్ ఏంటంటే కేసు ప్రూవ్ అవ్వలేదు, అంటే రేపు పొద్దున ఇట్ ఈస్ బీన్ క్లియర్ అని చెప్పి పన్నెండు రోజు ఆటోమేటిక్ యూఆర్ ఇన్ ఇన్ టు ద అసోసియేషన్. అది కాకుండా మనం తను బయటకు వచ్చేసిన తర్వాత మేము కూడా అన్నాం, ఏమని ఎందుకు అవసరం ఏముంది, తన అమ్మాయి వచ్చేసింది కదా బయటికి, ఐ మీన్ కస్టడీ నుంచి బయటకు వచ్చేసింది, మళ్ళీ కేసు జరుగుతుంటుంది, నెక్స్ట్ కేసు గోయింగ్ అని కదా. అవును, అది ప్రూవ్ అయినప్పుడు కదా. అవును, మనం టోటల్ ఎలిమినేట్ చేయాల్సింది, ఈ లోపల మళ్ళీ చేర్చుకుందాం అన్న అనే డిస్కషన్ కూడా పెట్టుకున్నాం, మళ్ళీ చేర్చుకుంటాం, చేర్చుకుంటాం డెఫినెట్ గా. డెసిషన్ తీసుకోబడిందండి, రేపు ఈసీ మీటింగ్ లో పెడతాం అండి. ఈసీ మీటింగ్, రేపు ఈసీ మీటింగ్ ఉంది, రేపు ఈసీ మీటింగ్ లో చేస్తాం. ఓకే, కేసు అయితే ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు కదా, ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అది కస్టడీకి తీసుకున్నారు కాబట్టి మనం సస్పెండ్ చేసాం, అంత వీఆర్ నాట్ డిబార్డ్, అదే డిబార్డ్ డిబార్డ్ చేయలేదు అసోసియేషన్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి హేమ, ఇప్పుడు తను కూడా మా కొలిగే కదా, ఆర్టిస్టే కదా, ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అమ్మాయిని సస్పెండ్ చేయడం వల్లనో లేకపోతే డిబార్డ్ చేయడం వల్ల వచ్చే లాభం లేదు, ఏది మా అసోసియేషన్ ప్రయోజనం ఏం లేదు, ఏం లేదు కదా. అయితే కాకపోతే ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి కదా, అదే అసోసియేషన్ కొన్ని నామ్స్ ఉంటాయి, దాని ప్రకారం చేయగలిగి తెప్పితే వేరే ఉద్దేశం కానే కాదు. సో ఈసీ మీటింగ్ ఉంది, మళ్ళీ దాని మీద డిస్కస్ చేసి. ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు, ఫోర్స్ ఎక్కడి నుంచి అంటే మామూలు ఇన్ జనరల్ గా బైలాస్ లో ఉంటుంది కదండి. అవును, బైలాస్ లో ఉంటుంది కదా. అవును, బైలాస్ లో ఏముంటుంది, పలానా వ్యక్తి పలానా వ్యక్తి డ్రగ్స్ అనే కాదు, కొంచెం ఏదైనా పోలీస్ కేసు, ఎనీ గిల్టీ అదే పోలీస్ కేసు ఉంది, ఎక్కడో చీటింగ్ కేసు, ఇదిగో పలానా చోట చెక్ బౌన్స్ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు, సినిమా సంబంధించి కాదు, సినిమా సంబంధించి తన పర్సనల్ మ్యాటర్, పర్సనల్ మ్యాటర్ వచ్చి ప్రైవేట్ మ్యాటర్స్ లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మా అసోసియేషన్ లో ఇతని మీద కంప్లైంట్ పెడతారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి. అట్లాంటి చోట ఏంటంటే ఒకసారి డిస్కస్ చేసి ఇది కాదా, కరెక్టా కాదా అనుకొని దాని మీద ఒక డిస్కషన్ పెట్టి మీటింగ్ లో సస్పెండ్ చేయడం వరకే చేస్తాం, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా జాయిన్ చేసుకుంటాం.
కేసు ప్రూవ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే హేమ విషయంలో ఆ అమ్మాయిని ఓన్లీ సస్పెండ్ చేసాను, తప్పితే డిబార్ చేయలేదు. మా అసోసియేషన్ ఓన్లీ. రేపు ఈసీ మీటింగ్ లో మళ్ళీ ఆ అమ్మాయి తీసుకొచ్చి టెస్టులు చేసిన అని కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది హేమ. సో మేము అన్ని అన్ని కన్సిడర్ చేసాం. మాకెవరికైతే మనస్ఫూర్తిగా చేయాలని లేదండి, జస్ట్ నార్మ్స్ ప్రకారం చేశాను తప్పితే దట్స్ ఇట్, అంతేగాని వేరే ఉద్దేశం కాదు, కానే కాదు. సో యూ గోయింగ్ టు రీకన్సిడర్ ద కేస్ అగైన్ నెక్స్ట్ మీటింగ్ లో పెట్టి యూ గోయింగ్ టు జాయిన్ ఆర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.